చెంగానగర్ పిఎస్ పరిధిలో కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసిన ఇద్దరు చైనీస్ స్నాచర్లను పోలీస్ స్పెషల్ టీమ్స్ పట్టుకున్నాయి. మియాపూర్ నుంచి సంగారెడ్డి వైపు పారిపోతుండగా స్నాచర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి నుంచి కానిస్టేబుల్ యాదయ్య వాడిన డిపార్ట్మెంట్ బైక్తో పాటు స్నాచర్లు వాడిన పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్ పరిధిలో చైనీస్ స్నాచర్లను వెంబడించిన యాదయ్య అనే ఎస్పోటీ కానిస్టేబుల్పై కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాలైన కానిస్టేబుల్ను గచ్చిబౌలిలోని ఏజీ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. నిన్న మాదాపూర్ పరిధిలో చైనీస్ స్నాచింగ్ జరిగింది. ఇవాళ మియాపూర్ పరిధిలో మరో మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లారు దుండగులు. నిన్నటి నుంచి అన్ని పిఎస్ల పరిధిలోని సిబ్బందిని అప్రమత్తం చేశారు పోలీసు అధికారులు. మియాపూర్ పరిధిలో ఇద్దరు స్నాచర్లను గుర్తించి వెంబడించారు పోలీసులు. మియాపూర్ నుంచి ఆర్సీపురం పరిధిలోని అశోక్ నగర్ హెచ్ఐజీ గేట్ వరకు రాగానే కత్తితో దాడి చేశారు దుండగులు. దాడిలో యాదయ్య అనే ఎస్పోటీ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. కానిస్టేబుల్ యాదయ్యను బీరంగూడ కమాండ్ దగ్గరున్న ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్స చేశారు. ఆ తర్వాత గచ్చిబౌలిలోని ఏజీ హాస్పిటల్కు షిఫ్ట్ చేశారు. విషయం తెలుసుకున్న సిపి స్టీఫెన్ రవీంద్ర ఘటనా స్థలానికి చేరుకున్నారు. హాస్పిటల్లో కానిస్టేబుల్ను పరామర్శించారు. కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సంగారెడ్డి వైపు వెళ్తుండగా పట్టుకున్నారు. ఇక దీనికి సంబంధించి డీటెయిల్స్ షరీఫ్ని అడిగి తెలుసుకుందాం. షరీఫ్, ఇద్దరు చైనీస్ స్నాచర్లను పోలీసులు పట్టుకున్నారు, కానిస్టేబుల్పై దాడి జరిగింది, డీటెయిల్స్ ఏంటి? సైబరాబాద్ పరిధిలో నిన్న ఇవాళ కలుపుకొని మొత్తం 6 చైన్ స్నాచింగ్ కేసెస్ రిపోర్ట్ అని, అందులో 2 అఫెన్సెస్ అంటే రెండిట్లో గొలుసులు తీసుకుని వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. తర్వాత మిగిలినవన్నీ కూడా అటెంప్ట్ చేస్తున్నారు, చైన్ స్నాచింగ్ అటెంప్ట్ చేస్తున్నారు. సో ఈ కేసులో హైయర్ అఫీషియల్స్ అంతా కూడా సీరియస్ గా దృష్టి సారించడం జరిగింది. అన్ని పిఎస్లలో కూడా సైబరాబాద్ లిమిట్స్ లో వచ్చేటువంటి అన్ని పిఎస్ ని కూడా అలర్ట్ చేశారు. నిన్నటి నుంచి కూడా ప్రధానంగా చైన్ స్నాచర్ల కోసం గాలిస్తున్నారు. సిసి ఫుటేజ్ లో క్లియర్ గా చూడొచ్చు, అందులో మొత్తం ట్రిబుల్స్ ఉన్నారు, ముగ్గురు కూడా చైనీస్ స్నాచర్లు ఉన్నారు. కానీ మియాపూర్ నుంచి ఇటు సంగారెడ్డి వైపు ఎస్కేప్ కావడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో సినీ పక్కి వ్యవహారంలో ఆ చైనీస్ స్నాచర్లు ఎస్కేప్ కావడానికి ప్రయత్నాలు చేశారని చెప్పాలి. మియాపూర్ నుంచి దాదాపు ఎక్కడైతే అశోక్ నగర్ ఏజీ గేట్ ఉందో ఆ గేట్ కి దాదాపు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి వరకు కూడా 2-వీలర్ పల్సర్ వెహికల్ పైన ఇద్దరు మాత్రమే స్నాచర్స్ రావడం జరిగింది. ఆ ఇద్దరిని కూడా ఎక్కడైతే గాయపడ్డటువంటి హెడ్ కానిస్టేబుల్ యాదయ్య ఉన్నారో ఆ యాదయ్యతో పాటు ఇంకో టీమ్ మెంబర్స్ ఉంది. ఆ తర్వాత అన్ని పిఎస్లకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది, కొన్ని కొన్ని ప్లేసెస్ లో వీళ్ళకి సైట్ అయ్యారు, అక్కడ గాలిస్తున్నటువంటి టీమ్స్ అందరికి కూడా. సో అప్రమత్తం అయినటువంటి టీమ్స్ అన్ని కూడా వాళ్ళ కోసం గాలిస్తున్నాయి. సో చైన్ స్నాచర్ మాత్రం చాలా రూట్స్ పైన అవగాహన ఉన్నట్టుగా కూడా పోలీసులు ఇప్పటివరకు అనుమానిస్తున్నారు. ఎందుకంటే మియాపూర్ నుంచి నేరుగా హైవే నుంచి కాకుండా ఆ బిహెచ్ఎల్ మెయిన్ గేట్ లోపలికి ఎంట్రీ కావడం జరిగింది. ఎంట్రీ నుంచి అక్కడ నుంచి ఎంట్రీ అయిన తర్వాత పోలీసులంతా కూడా గేట్ అన్నింటినీ కూడా క్లోజ్ చేశారు. క్లోజ్ చేసినప్పటికీ ఎక్కడైతే ఒక చిన్న గేట్ ఎంట్రీ ఉంటుందో ఆ ఎంట్రీ దగ్గర మాత్రం అక్కడ నుంచి ఎస్కేప్ కావడానికి ప్రయత్నాలు చేశారు. కానీ పోలీసులు అప్పటికే అదంతా కూడా పసిగట్టారు. అక్కడ కూడా ఒక పెట్రోలింగ్ వెహికల్ ని ఉంచడం జరిగింది. ఏ క్షణమైనా ఆ నుంచి వచ్చేటువంటి అన్ని ద్వారాలన్నీ కూడా క్లోజ్ చేశారు. కానీ ఒకటే మాత్రం ఓపెన్ ఉంది కాబట్టి అక్కడ పెట్రోలింగ్ వెహికల్ ని ఉంచారు. సో పెట్రోలింగ్ వెహికల్ ఉంచిన తర్వాత అక్కడ నుంచి ఆల్రెడీ వెంబడిస్తూ వస్తున్నటువంటి ఎవరైతే కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళకి వెంట పడము, అందులో ఉన్నటువంటి చైనీస్ స్నాచర్ ఒకరు ఆల్రెడీ కానిస్టేబుల్స్ తరగడము, గొడవకు దిగడము, అతని దగ్గర ఉన్నటువంటి పోలీసుల దగ్గర ఉన్నటువంటి హెల్మెట్ తో కొట్టడము, అతను వీతల పైన కత్తితో పోట్లు కొట్టడం, సో అదంతా కూడా రప్చర్ జరిగింది. సో అక్కడ సిసి ఫుటేజ్ అంతా కూడా పోలీసులు తీసుకోవడం జరిగింది. కంప్లీట్ గా పంచనామా నిర్వహించారు పూర్తి స్థాయిలో కూడా. 4 సిఐలు, ఆ తర్వాత ఏసీపీ ఆధ్వర్యంలో టీమ్ అంతా కూడా దీనిపైన పనిచేస్తుంది. ప్రస్తుతానికి అయితే యాదయ్యకు సంబంధించి మాత్రం ఏజీ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. అతని ఒంటి పైన మొత్తం 4 కత్తిపోట్లు పడ్డట్టుగా కూడా డాక్టర్స్ అంతా కూడా పోలీసులకి ఇప్పటికే చెప్పడం జరిగింది. సో మెయిన్ గా నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి చైన్ స్నాచర్స్ పైన పోలీసులు ఫోకస్ పెట్టినప్పటికి కూడా ఇప్పుడు ఆ రకంగా కత్తిపోట్లకి గురి కావడము, కానిస్టేబుల్ ఈ రకంగా కావడం వల్ల కూడా చాలా సీరియస్ గా ఈ కేసును తీసుకోవటం జరుగుతుంది. సీన్ ఆఫ్ అఫెన్స్ ని కూడా పూర్తిస్థాయిలో వెళ్ళడము, పంచనామా నిర్వహించడము, ఇదంతా కూడా ఎక్కడైతే ఇప్పటివరకు రిపోర్ట్ అయినటువంటి చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయో అక్కడంతా కూడా సీసీ ఫుటేజ్ అంతా కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం ఇద్దరు మాత్రమే చైన్ స్నాచర్లు పోలీసుల అదుపులో ఉన్నారు, హైదరాబాద్ పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రస్తుతానికి అయితే అతనికి మాత్రం ట్రీట్మెంట్ అందిస్తున్నారు యాదయ్యకి. రైట్, థ్యాంక్ యూ షరీఫ్.